రాజు పచ్చిమిర్చి మాది నిన్న రైతు సదస్సులో నుంచి సైనిక రైతు సదస్సులను జగన్ గారు నుంచి ఎప్పుడు రొటీన్ గా పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ జీవితాన్ని గురించే ఇచ్చాడు. మరి ఈ పర్సనల్ జీవితం గురించే ఏపీ స్టేటస్ తేలాపోయాడేమో. 23 మంది ఎంపీలు ఇచ్చినా సరే, మరి 151 సీట్లు ఇచ్చినా సరే, ప్రభుత్వం నడిపించిన సరే, దీనివల్ల రైల్వే జోన్ తేలాపోయాడు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలాపోయాడు. ఈరోజు మీద ప్రశ్నిస్తే ఏమైనా నాలుగు పిల్లలు మరి 40 పిల్లలు ఎవరో తెలీదు. ఈ విధంగా జగన్ గారు పాలసీల మీద మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. దానికి ఆన్సర్ చెప్పాలి గవర్నమెంట్ కింద. అంతేగాని పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి రాజకీయాల్లో కలపడం అది ఎంతవరకు అసలు అర్థం కావట్లేదు. నువ్వు నిజంగా నీకు శుచిశుద్ధి ఉంటే నువ్వు మేము అడిగిన వాటిని చెప్పు. వాలంటీర్ వ్యవస్థ గురించి ఏమంటారు? వాలంటీర్లు అందరూ కాదు, వాలంటీర్లు కొంతమంది వల్ల డేటా రాంగ్ గా ఇది అవుతుంది. ఈ డేటాను తీసుకెళ్లి ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు మీరు అని చెప్పారు ఆయన. మీరు అది ఇన్వెస్టిగేషన్ చేయండి. మేము ఇవ్వలేదు, ఆ డేటా మాకాడ ఉంది, గవర్నమెంట్ అథారిటీకి ఉంది, దానికి కూడా సెక్రటరీ ఉన్నారు, సిఓ ఉన్నారు అని చెప్పండి. ఏది లేదు, ఈ వాలంటీర్లకు ఎవడో తెలియదు. అలా వాలంటీర్కి అంటే నువ్వో కాదు తెలీదు, పెట్టుకుందో ఏ విధంగా పెట్టుకుందో చేయంతనో తెలీదు. మా డేటా అంతా తీసుకెళ్ళిపోతారు. ఏమైతే వస్తున్నారు 90 వేయించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ 90 ద్వారా మా బ్యాంకులలో డబ్బులు చాలా మందికి పోతారు. రీసెంట్ గా ఇద్దరు ముగ్గురు డబ్బు ఏ విధంగా పోయాయని తెలిసింది. లక్షలు ఏదో నెల్లూరు జిల్లాలో అక్కడ 51 లక్షలు పోయిందని పోలీస్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. మీ వ్యవస్థ వల్ల ఈ విధంగా తయారు చేస్తుంది. మీరు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ పరంగా? మీరు ఏం చేస్తున్నారు? వాలంటీర్లు తప్పు చేసిన మీద మీరు ఏ పనిష్మెంట్ తీసుకుంటున్నారు అది చెప్పండి. పాలసీలు మనం మాట్లాడతారు, పాలసీల గురించి చెప్పండి. అంతేగాని మీరు ఈ విధంగా పర్సనల్ జీవితాల గురించి వెళ్తున్నారు, అది పద్ధతి కాదు. మీ కుటుంబం గురించి మీరు ఆలోచించుకోండి, మీ తాతలు మీ నాన్నలు మీ వాళ్ళందరి గురించి ఆలోచించుకుని తర్వాత ఎవరితోడి గురించి మాట్లాడండి. ముందు వ్యవస్థ గురించి పాలసీల మీద మాట్లాడండి. మీ సత్తా ఉంటే లేదనుకుంటే ఈ 24 తోటి మీరు పోతారు. ఇంకా మీకు రాజకీయ శూన్యం లేదు, మీ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ భూస్థాపితం అయిపోతుంది. కాంగ్రెస్ లో ఏపీ ఎలాగైపోయిందో వైఎస్ఆర్ సిపి కూడా ఆంధ్రలో కూడా అయిపోతుంది. జై జనసేన, జై.